వాళ్ళు ఇచ్చిన నోటీసులన్నీ కూడా ల్యాండ్ పులింగ్ బయట ఎన్నంటే వాళ్ళు అథెంటిక్గా అఫీషియల్గా ఈ హైదరాబాద్ చుట్టుపక్కలనుండి లక్షల ఎకరాల భూమిగా కన్నుపడింది కేసీఆర్ గారికి. ఒకవైపు ధనిక రాష్ట్రం అని చెప్తాడు, ఒకవైపు పేదల కోసం పుట్టినా అని చెప్తాడు, మరోవైపు వాళ్ళు ల్యాండ్ పుల్లింగ్ పేట సేకరిస్తున్న భూమి ప్రభుత్వ అవసరాల కోసం అనివార్యమైతే తప్పలేదు. భూసేకరణ చట్టం ఉంది 2013-14 చట్టం ప్రకారంగా కంపెనీ తీసుకుంటాం, కానీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దానికోసం కూడా గుంజుకుంటున్నారు. ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే కాకుండా ఇవాళ ఫార్మాసిటీ కావచ్చు, ఇవాళ ఇంకా ఐటీ సిటీ కావచ్చు, అలాంటి వాటి కోసం ఎవరైతే సొంతంగా భూములు కొనుక్కోగలరో, ఎవరైతే వాళ్ళు వ్యాపారం చేసుకోగలరో, అలాంటి వాళ్ళకు కూడా ప్రోత్సాహకాల పేరిట అసైన్మెంట్ పొందినటువంటి ఆ బక్క చిక్కిన రైతుల దగ్గర భూములు గుంజుకొని వాళ్ళకు కట్టుబెట్టే ప్రక్రియ చివరికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే బ్రోకర్గా మారింది ప్రభుత్వం, బ్రోకర్గా మారిండు కేసీఆర్ గారు. ఇవాళ అసైన్మెంట్ భూములని ల్యాండ్ పూలింగ్ బయట తీసుకొని వాళ్ళు ఈ లిస్ట్ ఇస్తా మీకు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సర్వే నెంబర్ 376 100 ఎకరాలు అసైన్మెంట్ భూమి గుంజుకున్నారు. లకడారం పటంచెరు దగ్గర సర్వే నెంబర్ 738 గుంజుకున్న ల్యాండ్ 184 ఎకరాలు. తుర్కంజార్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కంజార్ ఇక్కడ 471 సర్వే నెంబర్ 924 నోకిల శంకరపల్లి 164 ఎకరాలు. ఇవన్నీ అఫీషియల్, వాళ్ళు తీసుకున్నటువంటి అఫీషియల్స్గా మీకు ఇవన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తాం. ఇట్లా కొన్ని వేల వేల ఎకరాల భూముల్ని గుంజుకొని అమ్ముకునే బ్రోకర్ పనిచేస్తున్నాడు. రెండవది, మీకు ఎకరానికి 350 గజాలు ఇస్తా, ఎకరానికి 400 గజాలు ఇస్తా, ఎకరానికి 450 గజాలు ఇస్తా అని చెప్పి గుంజుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఆనాడు హైదరాబాద్లో రూపాయికి ఎకరం ఉన్న భూములు కావచ్చు, అవన్నీ నిజాం కాలం నాడు రూపాయికి ఎకరం ఉన్న భూములు కావచ్చు. తాత తండ్రి కొడుకు ఇది మా హక్కు అని చెప్పి భూమిని కేవలం ఆస్తిగా మాత్రం భావించరు, భూమిని ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు. అదొక భరోసా, అదొక భద్రత. కానీ ఆ భద్రతని భరోసాని ఇలా వాళ్ళకు ఆత్మగౌరవం లేకుండా చేసే పని ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. నాకు తెలిసి లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ప్రభుత్వం గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళ కాశ పెడుతున్నారు, ఏమని భయపెడుతున్నారు, ఎన్నడుకున్నాను అమ్ముకోలేవు, ఎన్నడుకున్నా మీకు రూపాయికి ఎక్కడ రాదు, ఎన్నడుకున్నా మీకు చేతికి రాదు, నీ బిడ్డ పెళ్లికి ఎక్కడ రాదు, నువ్వు ఇల్లు కట్టుకుంటే ఎక్కడ రాదని చెప్పి భయపెట్టించి. అంటే ఏ ప్రభుత్వం అయితే, ఏ ముఖ్యమంత్రి గారైతే అసైన్మెంట్ భూములకు హక్కులు కల్పిస్తా, అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొడువా అనేటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ పని చేస్తూ ఉన్నాడు. ఇదంతా నీచమంటే, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దళితుల కోసమే పుట్టినా దళితుల జీవితాల్లో విలువ నింపాలనేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు దళితుల కళ్ళల్లో ఎట్లా మట్టి కొడుతున్నారో మనకు అర్థమవుతా ఉంది. ఫార్మా కంపెనీలు వాళ్ళకి ఏం కొనలేదు, ఫార్మాసిటీ కోసం వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. రైతుల దగ్గర 10 లక్షలు తీసుకోవాలి, వాళ్ళు 1 కోటి రూపాయలకు అమ్ముకోవాలి, 2 కోట్లకు అమ్ముకోవాలి. నువ్వు వ్యాపారివా, నువ్వు బ్రోకర్వా, ఎట్లా కనపడుతున్నావు? నోరు లేని జీవులు వాళ్ళు, పేదలు వాళ్ళ సొమ్ము గుంజుకోవడం అనేది ఎంత నీచమో నీకు అర్థం కావాలి. ఇవాళ అసైన్మెంట్ భూముల విషయంలో భారతీయ జనతా పార్టీ దళిత కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి చర్యలని ఖండించడమే కాకుండా రేపు దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. దళిత బిడ్డలారా, దళిత సంఘాల నాయకులారా, దీని మీద ఒకసారి హైదరాబాద్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒకసారి దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాను.